బైబిల్లో రోమాపత్రిక 12:21 పౌలు గారు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని అంటారు. తెలుసా, మనకు హాని చేసేవారికి హాని చేయాలనుకోవడం మానవ లక్షణం. అసలు పాత ఆదాం స్వభావం అయితే మనకు హాని చేయని వారికి కూడా హాని చేసేలా ప్రేరేపిస్తుంది. కానీ దేవుని ఆత్మ అలా కాదు, హాని చేసిన వారిని క్షమించమని ప్రేమించమని చెప్తుంది. మరి ఈరోజు మీరు ఇలా చేయగలరా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈరోజును దేవుని వాక్యధనంతో ప్రారంభిద్దామా? బైబిల్లో లూకా సువార్త 22:51 యెషయా మల్కు అనే ప్రధాన యాజకుని దాసుని చెవిని తిరిగి అతికించినట్లు బాగు చేసినట్లు చూడవచ్చు. అయితే ఇక్కడ జరిగిన సందర్భం చూస్తే యెషయాను ముద్దు పెట్టి ఇస్కరియోతు యూదా అప్పగిస్తుండగా కొందరు సైనికులు వచ్చి ఆయనను పట్టుకున్నారు. అయితే ఈ దృశ్యం పేతురును కలిసివేసింది. అంతే, ఇక ముందు వెనుక చూడకుండా అక్కడున్న మల్కు అనే వ్యక్తి చెవిని తెగ నరికేశాడు. అయితే ఇక్కడ కొంచెం ఆగి ఆలోచించండి. ప్రభు తనను తాను రక్షించుకోలేడా? అంటే ఆయనే అంటాడు, నేనకనే ఆజ్ఞాపిస్తే అనేక దేవదత్తులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి. అలాగని జరిగిన నష్టాన్ని ప్రభు విడిచిపెట్టాడా అంటే లేదు, ఆయన మల్కును రక్షించడానికి ఈ అవకాశాన్ని వాడుకున్నాడు. అవును, యేసే వెంటనే అతని చెవిని బాగు చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మల్కు గురించి బైబిల్లో ఇంతకు మించి రాయబడకపోయినా తప్పక చెప్పవచ్చు కదా. యేసయ్య తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి ఇతడు రక్షణలోకి నడిచే ఉంటాడని. అవును కదా, స్టెఫను హత్సాక్షి అయినప్పుడు సౌలు క్రీస్తు ప్రేమను గురించి ఆలోచించేలా చేశాడు. పౌలు శిలలో చెరసాల్లో దెబ్బలు తింటూ ఆ శతాధిపతికి క్రీస్తు ప్రేమను చూపారు. క్రీస్తు తన ప్రాణం పెట్టి మనపై తన ప్రేమను చూపాడు. ఇదే క్రీస్తు మార్గం. ద్వేషం, కక్ష, శిక్ష కాదు, శత్రువును ప్రేమించడం, హాని చేసిన వారికి కూడా ప్రార్థన చేయడం. నమ్మండి, ఇదే మనల్ని రక్షణలోకి నడిపింది, అనేకులను తప్పక రక్షిస్తుంది. అట్టి క్రీస్తు ప్రేమ మనలందరినీ నింపునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావంలో యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.